ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఎంఎన్సీ ఐటీ దిగ్గజం సంస్థ అయినటువంటి విప్రో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ కమ్ మనకి జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఏంటి అంటే వాళ్ళే మనకి వర్క్ అనేది నేర్పించుకుంటూ మన ఎడ్యుకేషన్ని వారే అయితే కంప్లీట్ చేపిస్తారు. మనకి ఇందులో స్టైఫండ్ అనేది కూడా వారే ప్రొవైడ్ చేస్తారు. 75,000 జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2021, 2022, 2023 ఎవరైతే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. మనకి మంచి స్టైఫండ్ అనేది కూడా వీరే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మేల్స్ క్యాండిడేట్స్ అయినా కూడా, ఫీమేల్స్ క్యాండిడేట్స్ అయినా కూడా ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉండడం అనేది జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా ఒకసారి మీరు అయితే క్లియర్గా చూసుకోండి. ఇయర్ ఆఫ్ పాస్డౌట్ వచ్చేసి 2022, 2023 పాస్డౌట్ క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్. ఎడ్యుకేషన్లో మనకి మినిమం 50% అయితే ఉండి ఉండాలి 10th, 12th స్టాండర్డ్లో. డిప్లొమాలో అయితే మనకి మినిమం 60% అయితే ఉంటే సరిపోతుందన్నమాట. స్కాలర్షిప్ ట్రైనీగా, ఎస్ఐఎంగా మనకి జాబ్ డిసిగ్నేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు. మనకి స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసి 12,400 రూపాయలు ఫర్ మంత్కి అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసి 15,488 రూపాయలు ఉంటుంది. థర్డ్ ఇయర్ అయితే మనకి 17,533 రూపాయలు మంత్కి ఉండడం అనేది జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసి 19,618 రూపాయలు ఫర్ మంత్కు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం 4 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులోనే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీ అనేది కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయనే విషయానికి వస్తే ఒకసారి చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, అలాగే మెడికల్ అసిస్టెన్స్ స్కీమ్, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ కవరేజ్ అనేది కూడా వారే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మనకి 14 లక్షల వరకు ప్రయాణానికి ఉండడం అనేది జరుగుతుంది. ఇలాగే మనకు మరిన్ని బెనిఫిట్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్, అలాగే సర్వైవల్ బెనిఫిట్స్, అలాగే లోన్ అనేది కూడా వారే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. సో ఇలా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉండడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడైతే కెరియర్ పోర్టల్లో మనం అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. 40 మినిట్స్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అది మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అందులో మీ కమ్యూనికేషన్ అయితే చెక్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు బిజినెస్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయ్యేది ఉంటే మీకు డైరెక్ట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. సో ఇందులో కనుక మనం అయితే సెట్ అయ్యేది ఉంటే మన జాబ్కి అయితే మంచి సెక్యూరిటీ ఉంటుంది. మనం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మంచి ఫ్యూచర్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.